చూడండి అక్కడ ఏముందో బీపీ ఉన్న వాళ్ళ టాబ్లెట్స్ షుగర్ ఉన్న వాళ్ళ ఇన్సులిన్ లో హార్ట్ వీక్ ఉన్న వాళ్ళ అంబులెన్స్ రెడీ చేసుకోండి నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత మీకు ఏమైనా కావచ్చు నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా మా అబ్బాయి యాక్టింగ్ యాక్టింగ్ అన్నాడు ఏం చేయాలరా బాబు అనుకుంటున్న టైంలో కరెక్ట్ గా తను ఒక సినిమా అమ్మాయి మీ అబ్బాయి మాకు కావాలని నేను వచ్చాడు ఎవరికి ఉపయోగం So, introducing Chandrahas. Happy birthday! Birthday Chandrahas ki and industry ki introduce chestunnamu. Aina emu nai vallo? Nenu chodalakapothunnana? Meeku evariki kallu kanapadaleda? Sare cinema cheddam anukuntunna kada palana palana ane nilli kalavamannanu. Akka rendu moodu saarlu kontha mandi nilli kalisin tarvata vadiki experience nachaledu. Naato chepte cheppavu gaani inkavarto cheppako. Evaru nammaru? Nanakrishna garu chaala manchi director ayiniki nenu eppadicho nene oka cinema ipiddam try chestam anna time lo. Ve dabba railu anukunte మన కన్నడ బరైలు మా అబ్బాయి సాంగ్ చూసి ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి ప్రొడ్యూసర్ తెచ్చుకొని ఆ సినిమా స్టార్ట్ చేశారండి చిటికలే అన్ని స్కిల్స్ ఉన్నాయి కరెక్ట్ గా ఉన్నాడు మా క్యారెక్టర్ కి అని చెప్పి స్టార్ట్ చేశారు గర్ది గుడ్డేం కాదు ఈ సినిమా చేస్తున్నప్పుడు ఇక్కడ కెమెరామెన్ గా ఉన్న శేఖర్ భయ్య వాడి యాక్టివిటీ వాడి ఎనర్జీ అయినా నచ్చి ఇంకో డైరెక్టర్ కి ప్రొడక్షన్ హౌస్ కి చెప్పి ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నారు నేను క్రియేట్ చేసిన పాత్రలు ఎలా ప్రాణాలు పోసుకొని వచ్చేస్తున్నాయి అంటే మీకున్న పవర్ అలాంటి సార్ అందరికీ నమస్కారం అండి నాకు యూట్యూబ్ లో మాట్లాడమే తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరూ అంటే మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా నేను ఫీల్ అవుతున్నాను మీ అందరికీ కొంచెం గ్యాప్ ఇవ్వాలి మీ అందరికీ నాకు నమస్కారాలండి అందరం ఒకేసారి చూసేసరికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది టీవీ ఇండస్ట్రీ బుల్లితెర మెగా స్టార్ అంటే ప్రభాకర్ అంటే అప్పుడే మీకు ఎవరు ఇవ్వలేదు నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్ నేను యూట్యూబ్ లో మీ సపోర్ట్ వల్లే నేను ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఇప్పుడైతే అట్ ప్రెసెంట్ నేను బయటికి వెళ్తే మా వారి కంటే నేను ఫేమస్ అయ్యి నాతో ఫోటోగ్రాఫర్లు తీసుకుంటున్నారు కొంచెం జర ఎక్కువైందిలే అనుకున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ నేను లేకపోతే తను లేదని అనుకుంటుంటారు కానీ తనే మొత్తం మా ఇంటికి పెద్ద దిక్కు పెద్ద అండ పెద్ద కండ కదా సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా మా మేడం కడుపులో పడ్డాడు అంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఎక్కడ విడదీస్తారన్న భయంతో మేము చేంజ్ ప్లాన్ చేసేసాం తొందరగా అప్పుడు ఇమీడియట్ గా మ్యారేజ్ చేసుకోవాలి ఓవర్ యాక్షన్ చేస్తా ఓవర్ యాక్షన్ ఇట్ 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 అంటున్నావు ఏంట్రా ఓవర్ యాక్షన్ సరికే అప్పుడు తను ఫైనల్ ఇయర్ చదువుతుండే తను చదువుకుంటుందండి వాడు కడుపులో ఉన్నప్పుడు ఇది చదువు పెద్దగా ఎక్కలేదు ఏంటో గాని ఏ ఏంటిది మాకేంటిది అంటున్నా తను చదువుకుంటుండే యాక్చువల్లీ అలానే చదవడని కాదు ఒక 60-70% తో అన్ని పాస్ అవుతాడు డిగ్రీ కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు సో డిగ్రీ అయిపోయిన తర్వాత మూవీస్ వచ్చాడు రారా గజ్జుకు కదా పరిచయం చేయడం వరకే నా వంతు తర్వాత తను తను మంచిగా బిహేవ్ చేస్తే మీరు ఆదరిస్తారు తను మంచిగా యాక్ట్ చేస్తే మీరు ఆదరిస్తారు మీరు తన బిహేవియర్ ఎలా ఉంటే అలా తీసుకెళ్తారు కాబట్టి తర్వాత అంతా అప్ టు హిమ్ నా సపోర్ట్ ఎలా ఉంటుందంటే ఓవరాల్ గా ఉంటుంది ఎప్పుడు ఫిజికల్ గా కూడా నా సపోర్ట్ ఉంటుంది అంటే మొన్న షూటింగ్ లో కాలు ఎరగ కొట్టుకున్నాడు నేనే దగ్గర నుండి హాస్పిటల్ తీసుకెళ్లాను ఇప్పుడు దాని టాపిక్ అవసరమా ఆఫ్ కోర్స్ సో ఇలాంటి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది సో మిగతా అంతా తనే కష్టపడి యాక్ట్ చేయాలి అది నేను చేయలేను కాబట్టి తను ఎంత బాగా చేస్తే అంత బాగుంటుంది వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు తెలుగు ప్రజలందరికీ నేను అక్కడ ఉన్నాను రాబోతున్నాను టాలీవుడ్ లో ఉన్న వాళ్ళందరికీ తెలియాలని పెడుతుంది ఇక వెళ్ళండి మమ్మల్ని మాత్రం మర్చిపోకండి ఒక ఆప్షన్ కూడా లేదు లైఫ్ లో దిస్ ఇస్ మై మెయిన్ గోల్ వన్ అండ్ ఓన్లీ గోల్ సో కింద పడిన మీద పడిన ఇక్కడే ఉంటాను ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట 10th క్లాస్ నుంచి బాగా ప్యాషనేట్ అయిపోయాను మూవీస్ అంటే డేలో 24 అవర్స్ ఉంటే 10 అవర్స్ సినిమాలే చూసేవాడిని